మీరు ఫస్ట్ చూస్తారు అంటే మనం ఎన్ని రోజులు షూట్ చేస్తే ఎంత రెమ్యునరేషన్ వస్తుంది అనే పాయింట్లో చూస్తారా, ఈ క్యారెక్టర్ చేస్తే ఎన్నాళ్ళు జనాలకు గుర్తుంటుంది అనే పాయింట్లో చూస్తారు? ఫస్ట్ మీరు అన్నట్టే రెండో పాయింటే, ఈ క్యారెక్టర్ చేస్తే ఎన్నాళ్ళు నేను గుర్తుంటాను, ఎన్నాళ్ళు ఈ క్యారెక్టర్ నేను కాను కాదు, ఆ క్యారెక్టర్ ఎన్నాళ్ళు గుర్తుంటుంది, దాన్ని వేసిన రాజీవ్ కనకాల ఎన్నాళ్ళు గుర్తుంటాడు అనే ఆ ఆస్పెక్ట్ చూస్తారు. రెండోది అంటారు, మీరు చెప్పింది కూడా ఉంది, ఎన్ని రోజులు చేస్తే అంత వస్తుంది, ఇంత వస్తుందా, ఇవి కూడా ఆలోచిస్తాం, ఆలోచించకుండా ఉండం. ఓకే, అట్ టైమ్స్ అవి కూడా ఆలోచించాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారి సినిమా ఉంది, అది ఆలోచించాను నేను, ఎన్నాళ్ళు ఏంటి, ఎన్ని రోజులు చేస్తాను, జోబు ఎంత నిండుతుంది, అలాంటివి నేను అక్కడ ఆలోచించను. కొన్నిసార్లు అది క్యారెక్టర్ చెప్తున్నా కదా సై చేశాను, హార్డ్లీ 2 సీన్స్, కాకపోతే చాలా రోజులు ఉన్నా గ్రౌండ్లో చేస్తూ, చాలా రోజులు అంటే హార్డ్లీ ఇంకో 3-4 డేస్, అలానే నేను ఎన్ని రోజులు ఉన్నానో అది చూసుకోలేదు నేను. దానికి కూడా మా ఎక్కడన్నా కన్ను చెప్పాడే, ఎలా నువ్వు బాగా పర్ఫామ్ చేస్తావని కదా పెట్టుకుంటుంది అని, అది అది అంటే ఇది ఇది చెప్పింది విక్రమార్కుడికి. సైకి పిలిచి నాకు ఈ 2 సీన్లు చెప్పాడు, ఫాదర్ని చంపేసే సీన్ ఒకటి, తర్వాత నేను మోటివేట్ చేసేసి, అంటే నేను ఇదేంటిది స్టూడెంట్ నంబర్ 1 లాంటి సినిమా చేసిన తర్వాత అంత పెద్ద సినిమా చేసింది, నాకు అన్ని రోజులు చేసింది నాకు 2 డేస్ నేను చేయను రాజమౌళి గారితో, అంటే బాగుంటుంది చెయ్యి అని చెప్పేసి పట్టి పట్టి చేయించాడు. సో అప్పుడు నేను అవన్నీ పట్టించుకోలేదు, ఎన్ని రోజులు వస్తుంది అవన్నీ. సో ఇప్పుడు యాజ్ ఐమ్ అంటే ఇప్పుడు నేను ఎక్స్పెరిమెంట్ చేయడానికి బోల్డ్ అంత ఛాన్స్ ఉంది క్యారెక్టర్స్కి, క్యారెక్టరైజేషన్. సో నౌ ఐ థింక్ ఇది ఒక ఫేజ్ వేర్ ఈ సంవత్సరం దాటి వెళ్ళిపోతున్నాం కదా 2024లోకి, డెఫినెట్గా చూడండి కొత్త కొత్త ఎక్స్పెరిమెంటేషన్స్ తోటే వస్తా. మేము దానికోసం వెయిట్ చేస్తాం సార్. సార్ అంటే ఒక నటుడు అన్న తర్వాత ఒక చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది, అంటే ఒక డైరెక్టర్ వచ్చి స్టోరీ చెప్పిన తర్వాత ఒకలా ఉంటుంది, చెప్పేది చేసేది ఇంకోలా ఉంటుంది. చాలా ఒక్కొక్కసారి మనం అనుకున్న రెమ్యునరేషన్ కూడా మనకి రాదు. సో అలాంటివి కూడా ఫేస్ చేస్తుంటారు? అయ్యో అవన్నీ ఇవన్నీ ఫేస్ చేయకుండా ఎవరు, అందరూ ఎవరు అతీతులు కాదండి, అందరికీ ఇవన్నీ నిజంగా ఇవ్వకూడదని కాదు వాళ్ళు చేసేది ప్రొడ్యూసర్, వాళ్ళకి రాక బిజినెస్ కాక ఇవన్నీ లాస్ట్ మినిట్లో ఉండే ప్రాబ్లమ్స్. ముందుగా తీసుకునేవాడు అదృష్టవంతుడు, నొప్పించకుండా తీసుకునేవాడు అదృష్టవంతుడు. లేదులే వాళ్ళు ఇస్తారులే అనుకున్నప్పుడు బిజినెస్ కాక ఏదో కాక వాళ్ళు పాపం ఇవ్వలేరు. అండ్ ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి, ఏది ఇవి నాకు చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి, తీస్తుంది ఒకటి కదా అనుకున్నవి చాలా ఉంటాయి. అలా నేను ఒక సినిమా గమ్మత్తుగా ఎగ్జాంపుల్గా చెప్తాను, మీరు అన్నారు చూడండి 2001-2 పీరియడ్ బాగా 16 సినిమాలు చేసే పీరియడ్లో వాళ్ళు వచ్చి నా డేట్లు అడిగారు, బాబు నువ్వు చేయాలని. నన్ను బాబు అంటున్నారేంట్రా బాబు అనుకున్నా ఫస్ట్, అన్న తర్వాత ఇండస్ట్రీలో అందరినీ హీరోని బాబు అలాని కాదు, ఆయన పరిచయం నాకు, సరేనండి అన్న. ఒక్కరోజు బాబు నాకు హెల్ప్ చేయాలి, నాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. సరే ఒకరోజు అడిగారు కదా క్యారెక్టరే కదా, పాపం ఆయనకేమో హెల్ప్ అవుతుందిలే అని సరేను. మన కుక్కటిపల్లిలో అక్కడ ఒక స్టూడియో ఉంది, ఆ స్టూడియోకి పొద్దున్నే వెళ్ళిపోయాం, మొదలు పెట్టేసాం గెటప్లు అదన్నీ వేసుకున్నాం, రెడీ అన్నాం, మొదలెట్టిన తర్వాత ఒక సీన్ అయిపోయింది, ఇంకో సీన్ అయిపోయింది, ఇంకో సీన్ అయిపోయింది, 8 గంటలకల్లా 3 సీన్లు అయిపోయాయి. మళ్ళీ ఒక అరగంట బ్రేక్ ఇచ్చారు, అరగంట తర్వాత మొదలుపెట్టాం. గ్యాప్ లేకుండా 12, 12:30, 1 గంటకల్లా దాదాపుగా నేను 10-12 సీన్లు చేశాను. సినిమాకి ఎవరు అలా చెయ్యరు. నేను ఇదేంట్రా బాబు ఇలా జరుగుతుంది ఏంటి అనుకుంటే పక్కన ఇంకొక ఆర్టిస్ట్ వచ్చాను, సార్ మీరు ఉండడం మా అదృష్టం సార్, మీ పక్కన చేయడం అని. అవునా, అదేముంది నా పక్కన చేయడానికి ఏముంది, హీరో అదిగో వాళ్ళంతా ఉన్నారు వాళ్ళతో మాట్లాడండి. సార్ మీరే కదా హీరో అన్న. నేనా, నేను హీరో, నేను క్యారెక్టర్ కదా. నేను కాదు సార్ మీరే హీరో అంటే నాకు కోపం వచ్చేసింది, ఎందుకంటే దట్స్ నాట్ ది వే ఇట్ షుడ్ బి డెల్ట్. డీల్ చేసే విధానం వేరే. సరే అయితే నీకు కమిట్ అయ్యాను, వచ్చి 1 డే చేస్తాను, ఇంకా సాయంత్రం వరకు 6 గంటల వరకు ఎన్ని చేసుకుంటారు చేసుకోండి, తర్వాత నన్ను పిలవకండి. అది ఆ టైం ఫేజ్ ఎలా ఉండిందంటే, ఒక 5 లక్షల లోపల చేసే సినిమాలో ఒక ఫేజ్ ఉండింది, అది ఒక చిన్న అది గందరగోళంలో అండి, తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఈ మాట. సాయంత్రం 5 గంటల లోపు 6 గంటల లోపు ఇంకో 7 సీన్లు చేశాను స్వస్తి అనుకుంటూ. ఆ రోజు నాకు అంటే నేను ఇంత బకరాన్ అయ్యానా
అంటే అన్నీ తెలిసి కూడా నేను కూడా బకరాన్ అయ్యానా? సార్ తర్వాత మీరు క్వశ్చన్ చేయలేదా వచ్చిన వ్యక్తిని కానీ లేకపోతే డైరెక్టర్ని కానీ ఏంటిది చెప్పింది ఒకటి? నేను ఇప్పుడు కూర్చొని అందరి ముందు అడిగాను ఏంటండి ఇది అన్న. సరే సార్, అదే సార్, అదే అదే బాబు అని ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయాడు. డైరెక్టర్ మాత్రం ఉన్నాడు ఇక్కడ. ఏంటి సార్ ఇది అంటున్నా. అదే సార్, కానీ అంటే మనం ఈలోపు మనం షార్ట్ చేద్దామా అంటున్నారు. కానీ చాలా దారుణం సార్, ఇది దారుణమే, దారుణాలే ఉంటాయి. ఎన్ని ఫేస్ చేసి వచ్చారు సరే. ఇప్పుడు 30 ఏళ్ళు అవుతుంది మీరు ఇండస్ట్రీలో ఉండి? 33 ఏళ్ళు అవుతుంది. 225 సినిమాలు చేశారు. ఇప్పుడు నాకు చెప్పిన సిచ్యువేషన్ ఉదాహరణకి ఏదో ఒకటి, ఇలాంటి చాలా ఫేస్ చేసి ఉంటారు. కానీ ఎక్కడ కూడా రాజీవ్ గారు కాంట్రవర్సీ లేకుండా లైఫ్ని ఎలా లీడ్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు మీరు చెప్పారు మేబీ ఇప్పుడు మీకు జరిగిన ఇన్సిడెంట్ వేరే ఏ ఆర్టిస్ట్కి జరిగినా అది కాంట్రవర్సీ అయ్యి ఉండేది బయటకు వచ్చి చెప్పడం. బట్ మీరు అన్నీ కూడా సైలెంట్గా ఉండటం నేచరా లేకపోతే పోనీలే? పోనీ ఇప్పుడు అయిపోయిన దాని గురించి నేను మాట్లాడలేను. ఆ జరిగిపోయిన ఒక రోజు గురించి నేను తిరిగి మాట్లాడినా ఏం లాభం లేదు. అనవసరంగా మనం అంటే తవ్వుకోవడం తప్ప ఏమీ రాదు వెనక్కి.